విభిన్న రాజకీయాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ అనే పథకం తీసుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఆగమేఘాల మీద క్లోజ్ చేసి వేల కోట్ల రూపాయలు ప్రజల ధనం వృధా చేశారు. ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్ పేరుతో ప్రభుత్వం మారిన పథకం మాత్రం అలానే కొనసాగించారు సీఎం స్టాలిన్. కర్ణాటక రాష్ట్రంలో ఇందిరా క్యాంటీన్ పేరుతో అక్కడ ప్రజల కోసం ఆ పథకం కూడా కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష లేదా ఇతర కారణాలు తెలియదు కానీ అన్నా క్యాంటీన్ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. తమిళనాడులోని హోసూరు, కర్ణాటక చిక్మంగళూరు, ఏపీలోని అనంతపూర్ మూడు రాష్ట్రాల ప్రజలు ఒపీనియన్ మాత్రం ఒక్కటే, రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఇలాంటి పథకాలు కొనసాగిస్తే బాగుంటుందని మహానియూస్ కు విజ్ఞప్తి చేశారు. అమ్మ ఇందిరా అన్నా క్యాంటీన్ల పైన మహాగ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం. భారతదేశంలోనే తమిళనాడు రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణాలు అనేకమే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే స్టాలిన్ అయితే పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక పథకాలు, పేద ప్రజలకు ముడిపడి ఉన్న పథకాలు యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాజకీయాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా కూడా ఆయన ఈ పథకాలన్నీ కొనసాగిస్తున్నాడు. ఇందులో ప్రధానంగా అయితే అప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎంకే పార్టీలో అయితే అమ్మ గుర్త కోసమే లేకపోతే అమ్మ క్యాంటీన్ ఓపెన్ చేశారు. అమ్మ క్యాంటీన్ యథావిధిగా 9 సంవత్సరాల తమిళనాడులో దిగ్విజయంగా నడుస్తుంది. ఈ అమ్మ క్యాంటీన్ పథకాన్ని చూసి కూడా అనేక రాష్ట్రాలు ఇన్స్పైర్ అయ్యి అక్కడ కూడా అనేక పథకాలు క్యాంటీన్ రూపంలో పేద ప్రజలకు అన్నం అందిస్తున్నారు, ఆకలి తీరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం తమిళనాడు రాష్ట్రం ఓసూరు జిల్లాలో ఉన్నాము. ఓసూరు జిల్లాలో తమిళనాడులో అయితే అమ్మ క్యాంటీన్ని సందర్శించడానికి వెళ్తున్నాము. అక్కడ ఏ విధంగా ఫుడ్ క్వాలిటీ ఉంది, పేద ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, ఆ నాయకులు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం అయితే తమిళనాడు ఓసూరులోని అమ్మ క్యాంటీన్ అయితే అమ్మ క్యాంటీన్ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రధానంగా మీరు ఏం పని చేస్తుంటారు, అమ్మ క్యాంటీన్లో అంటే ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి ఏం పని చేస్తుంటారు మీరు, మీ పేరు ఏం? పేరు కోదండరామ్. ఏం పని చేస్తుంటారు? నేను ఈ నూలు రేషన్ పని చేస్తా. అమ్మ క్యాంటీన్లో ఫుడ్ తింటుంటే ఎట్లా ఉంటుంది? పర్వాలేదండి, ఒక టైం బాగుంటుంది, ఒక టైం రన్ చేసేదాకా ఉంటుంది. అంటే మీలాంటి పేదవాళ్ళకి ఓకేనా ఇది? నాకేమో అప్పుడప్పుడు వస్తాను, నాకేమో ఓకే. ఎన్ని రోజులే మీరు ఎంతో ఇందులో వర్క్ చేస్తున్నారా, ఏంటి ఎన్ని రోజులే ఈ క్యాంటీన్ కొనసాగబట్టి ఎంతమంది రోజుకు వచ్చి ఇక్కడ తినేళ్తుంటారు? దగ్గర ఒక 1000 మందికి వస్తారు. 1000 మందికి వస్తారు పొద్దున్నే, మధ్యాహ్నం సాయంత్రం దాకా 1000 మంది దగ్గర వస్తారు. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారా, లేదంటే ఏం చేస్తారు? 8 ఎనిమిదేళ్ళుగా పనిచేస్తాం మేము. ఇది పెట్టిన 9, 8 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు పెట్టిన 9. అంటే పేద ప్రజలకి ఈ అమ్మ క్యాంటీన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎలా జనాలు అంత మంచిది అన్న ఇది చేసేది? అంటే ఎంత ఉంటుంది రేట్? రేటు 10 రూపాయలు తన భోజనం, పెరగన్నము సామరాన్నం 2 చేసి 10 రూపాయలు అంత. జనాలు బాగా వచ్చి తినేసి పద్ర బాగుంది అనేసి. అంటే ఎన్ని సెంటర్లు ఉన్నాయి మా ఓసూరులో? ఓకే, తమిళ ఎన్ని? రెండు హోటల్ దగ్గర. நல்லா கொடுக்குறாங்க அவங்களும், நாங்களும் நல்லா பண்றோம், ஜனங்க வந்து நல்லா பரவாயில்ல அப்படின்னு சொல்றாங்க. எதனா குறைகள் இருந்தாலும் நாங்க நிவர்த்தி பண்ணிக்கிறோம். அப்படியே எங்களை திட்டுங்க, கேளுங்க, எல்லாமே நாங்களே சொல்றோம். உங்களுக்கு எதனா தப்பா இருந்தா சொல்லுங்க, நாங்க சரி பண்ணிக்கிறோம். ஜனங்க முன்னாடி இது மாதிரி பேசுறது, ஒரு ஒருத்தர் இங்க சண்டை எல்லாம் போடக்கூடாது, அதுதான் நல்லா பண்ணணும் அப்படின்னு. మొత్తానికి వీళ్ళు చెప్తున్నారు పేద ప్రజల కోసం ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది అమ్మ క్యాంటీన్ స్థాపించి. అప్పటి నుంచి కూడా అంటే అప్పుడు అన్నా డిఎంకే ప్రభుత్వం పాలనలో ఉన్నది, పళనిస్వామి కానీ లేకపోతే జయలలిత మరణానంతరం కూడా ఇది అమ్మ క్యాంటీన్ పేరుతో తమిళనాడు వ్యాప్తంగా కూడా కంటిన్యూ కొనసాగించడం చాలా అదృశ్యము. అయితే ఆ రోజు అమ్మ పెద్ద మనసుతో ఈరోజు తమిళ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ అన్నము అయితే మొత్తము ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అమ్మ క్యాంటీన్ స్థాపించారు. కాబట్టి చాలా ఈరోజు ఇప్పటికి కూడా అమ్మ లేకపోయినా కూడా 9 సంవత్సరాల నుంచి ఎంతో అపురూపంగా కూడా ప్రభుత్వాలు మారినా కూడా అయితే పార్టీలు మారిపోయినా కూడా ఆ తమిళనాడు వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లు కొనసాగించడం అనేది మా అదృష్టం అంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి,
ప్రధానంగా అయితే అమ్మాయికి ఈరోజు ఎలా చూస్తారు అంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి, మొత్తము ప్రభుత్వాలు మారినా కూడా పేద ప్రజలకి ఒక పట్టెడు అన్నము అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు స్టాలిన్ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అమ్మ క్యాంటీన్ కొనసాగించడము మంచి మెరుగైన పేద ప్రజలకు అన్నం అందిస్తున్నారు ఎలా చూస్తారు? అదేవిధంగా డిఫరెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా జరగలేదు, ఎందుకని వ్యత్యాసము తమిళనాడుకి కర్ణాటక రాష్ట్రాలకు ఉన్న ఇది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కనిపించలేదు? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్ధరామయ్య గారికి ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనం చేయెత్తి నమస్కరిస్తున్నాం వాళ్ళిద్దరికీ. ఎందుకంటే ఈరోజు అమ్మ క్యాంటీన్ అనేది అట్లే కొనసాగుతూనే ఉంది. మరి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ అమ్మ క్యాంటీన్ కొనసాగిస్తున్నారు. కాబట్టి కర్ణాటక తమిళనాడులో జరుగుతున్నటువంటి ఇందిరా క్యాంటీను అమ్మాయి క్యాంటీన్ అనేది కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినటువంటి అన్నా క్యాంటీన్ని ఒక పేద ప్రజల కోసము, ఒక నిరుద్యోగుల కోసము, ఒక రైతు కూలీల కోసము, ఒక మెకానికల్ కోసము, ఒక అమాలీల కోసము చేస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ని ఈయన దౌర్జన్యంగా విధ్వంసం చేయడము, మరి విధ్వంసం చేస్తే అడ్డం పోయిన తెలుగుదేశం కార్యకర్తలపైన నాయకులపైన ఈయన కేసులు పెట్టి దాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం అనేది చాలా అమానుషమైన చర్య. ఇది మానవత్వానికి తీరని లోటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో వచ్చిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి ప్రజలు చేయాలని ఒక పట్టుదలతో ఒక దీక్షతో ఉన్నారు. ఆ వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈ పేద ప్రజల యొక్క కడుపు నింపాలని చెప్పేసి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి మళ్ళీ నిరూపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాలి, ఒక మానవత దృక్పథంతో ఆలోచన చేయకుండా అన్నా క్యాంటీన్ని బంద్ చేసి విధ్వంసం చేసి నాశం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కడుపుకు అన్నం పెడుతున్నటువంటి క్యాంటీన్లు విధ్వంసం చేయడం అనేది చాలా దౌర్జన్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, అంటే ఇంత పెద్ద మనసు అని చెప్పచ్చు ఇటు స్టాలిన్, ఎందుకంటే తమిళనాడు రాజకీయంలో ఒకప్పుడు జయలలిత కరుణానిధి అంటే కన్నా ప్రతి 5 సంవత్సరాలకి అయితే ప్రభుత్వాలు మారుతుంటాయి, వాళ్ళంత రాజకీయం ఎక్కడ చూడలేదు తమిళ రాజకీయాలు, మనం కూడా చూసి ఉంటాం. అయితే ఇప్పుడు అలాంటిది భిన్నంగా తమిళనాడులో అయితే జయలలితకు ఆపోజిట్ పార్టీ డిఎంకే స్టాలిన్ పెద్ద మనసుతో అమ్మ అనే పేరు కూడా మార్చుకోకుండా క్యాంటీన్ కొనసాగించడం అనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఇక్కడ తమిళనాడులో చూస్తున్నాం. ప్రభుత్వాలు మారుతుంటాయి అనే వ్యక్తులు మారుతుంటారు, పథకాలు మాత్రం ఇదే కొనసాగించడంపై ఇక్కడ ఉన్న తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు జీవితాలతో ఆడుకుండే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇండియా భారతదేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్లోని అన్నా క్యాంటీన్ అని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ అని ఓపెన్ చేశాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్నా క్యాంటీన్ అట్లే కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి అక్కడ విధ్వంసం చేసేసాడు అన్నీ. ఆల్రెడీగా ఇప్పుడున్న మన పేద ప్రజలు పొట్టను కొట్టి ఆయన పొట్ట నింపుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఈయన స్టిక్కర్ వేస్తున్నాడే ఇంటింటికి పోయి, ఆ స్టిక్కర్లో 50% అన్నా క్యాంటీన్ ఖర్చు పెడితే ఎంతో పేద ప్రజలు పొట్ట నింపుకుంటారు. ఇట్లాంటివి కాకుండా ఈయన పేరుకు వచ్చేటివి ఏంటేటో చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఒకటే ఆలోచించాలా, మనకు విజన్ ఉన్న లీడర్ కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని చేసుకోవాలి. 2024 మనం ఈ పథకాలన్నీ కొనసాగిస్తాము. ఈ పథకాలు భిన్నంగా చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తున్నాడు, ఆ విజన్ ఉన్న లీడర్నే మనం తెచ్చుకోవాలా, ఖచ్చితంగా గెలిపించుకోవాలా చెప్పండి. అంటే పార్టీలు ఖచ్చితంగా కూడా ఇక్కడ తమిళనాడులో కానీ మనం కర్ణాటకలో చూసాము, అంటే ఇలాంటి పథకాలు అంటే పార్టీలు పక్కన పెడితే పేద ప్రజల కోసమే కొనసాగే కొన్ని పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు అనేది ఇప్పుడు ఇక్కడ స్టాలిన్ కొనసాగిస్తున్నాడు, గతంలో అక్కడ అయితే బీజేపీ వాళ్ళు కొనసాగించారు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు? ఖచ్చితంగా ఈ మార్పు అనేది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలైతే అయితే అధికార వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారంటారా మీరు? ఖచ్చితంగా అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
2024 నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ పథకాలకు భిన్నంగా ఉంటాయి. మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే వేరు. ఆయన ఎంతసేపు మన రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేస్తాడు, కానీ ఆయన స్వలాభం కోసం ఏ రోజు ఆలోచన చేయలేదు. కాబట్టి మనం 2024 చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటాం. ఈ పథకాలన్నీ ఇంకా భిన్నంగా మెరుగైన పద్ధతిలో ప్రజలకు అందిస్తాం. పేదలకు ఈ తమిళనాడుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు మారినా పథకాలు ఏవీ మారలేదు. అంటే ఏమి, పేద ప్రజల ఆకలి తీర్చే దానికోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అదే మనం ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల కోసం కాదు, ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ సైకిల్ పోవాలి, సైకిల్ రావాలంటే మేము 2024 నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాము. పేద ప్రజలు ఆకలి తీర్చడమే మా ధ్యేయంగా పనిచేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ 2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే పేద ప్రజల ఆకలి తీర్చడానికి మరోసారి అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి పనుల్లో తీసుకెళ్లడానికి ముందుంటారు. ఇది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇటు తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, అదేవిధంగా తెలంగాణలో కానీ యథావిధిగా పథకాలన్నీ కొనసాగుతున్నాయి. ఒక్క ఏపీలో మాత్రమే విధ్వంసం పరిపాలన కొనసాగుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మళ్ళీ ఇప్పటికన్నా కూడా ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యక్షంగా మొత్తం అయితే తమిళనాడులో అమ్మా క్యాంటీన్, అదేవిధంగా కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ కానీ, తెలంగాణలో ఇంకో పేరు మీద కానీ, ఈ క్యాంటీన్ ఎలా నడుస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారో ఫీడ్బ్యాక్ అందించడానికి మహానీస్ కూడా గ్రౌండ్ లెవెల్ లేకొచ్చి ఇట్లా తమిళనాడులో ఓసూరు, అదేవిధంగా కర్ణాటక బెంగళూరు చిక్బలాపూర్లో అన్నా క్యాంటీన్ల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్నా క్యాంటీన్ క్లోజ్ అయిన పరిస్థితి ఉన్నాయి. అక్కడ ప్రజల ఒపీనియన్ ఏంటి అనేది కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నారాయక్ నాయక్ పై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. శంకర్ నాయక్కు టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు వర్గీయుల అధిష్టానానికి డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్దు, కొత్త అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎంతో నమ్మకంతో ఈ మానుకోడ గడ్డ ఉద్యమాల గడ్డ అని చెప్పి ఒక సరైన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ చేసి బాగుంటుందని చెప్పి ఆ రోజులో 2014 ఒక విద్యావంతుడు, ఒక ఇంజనీర్ అని చెప్పి నమ్మకంతో ఆ రోజు బీఫామ్ ఇచ్చి టికెట్ ఇస్తే తెలంగాణ ఉద్యమకారులు తర్వాత పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు శంకర్ నాయకుని గెలిపించినారు. గెలిచిన తర్వాత ప్రతి కార్యకర్తను, ప్రతి ఉద్యమకారుని కూడా అణచివేసే దూరంలో మన ముందుకు పోయినాడు. ఎందుకంటే గతంలో ఉద్యమకారులు ఇక్కడ చేసినటువంటి ఉద్యమంలో ఎంతోమంది కేసప్పాలై, జైలపాలై, ఆర్థికంగా మానసికంగా నష్టపోయినటువంటి ఉద్యమకారులను పట్టించుకోకుండా ఎవరైతే పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి వారికి నామినేట్ పోస్టులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు ఇచ్చి వాళ్ళను, ఉద్యమకారులను, పార్టీ నాయకులను చిన్నచూపు చూసి వాళ్ళకు పెద్ద పీట పెట్టడం జరిగింది. ఇస్తా అని 2018లో ఇస్తా అని ఎమ్మడ తిప్పుకొని మంచిగా పని చేయించుకున్నాడు. ఆయన గెలిచిండు. గెలిచిన తర్వాత బీఫామ్ ఇస్తా, కొడుకుకి జాబ్ ఇస్తా, నీకు ఇస్తా అని వేరే వాళ్ళకు, ఇప్పుడు ఆయనకు ఎవరు డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళకే టికెట్ ఇచ్చి గెలిపించిండు. నేను ఒక ఆడ మనిషిని అని చూడకుండా కూడా నన్ను ఏడిపించిండు, బాగా ఏడిపించి మళ్ళీ ఎమ్మడి తిప్పుకున్నాడు బాగా. మళ్ళీ తర్వాత తిట్టినట్టు చేసి అంతా, ఇప్పుడు ఆయనకు ఎవరైతే మా వార్డులో ఏంది ఎఫ్టీఏలు ఉండే, ఎఫ్టీఏలు గురించి మాట్లాడడానికి పోతే నా మీద వేరే విధంగా కూడా అని, నేను మంచిదాన్ని కానని కూడా చెప్పి నన్ను బదనాం చేసి నన్ను వాళ్ళ భార్య పక్క పెట్టేసింది. నన్ను మాట్లాడద్దు, రావద్దు, పార్టీ ఆఫీస్కి రావద్దు. మేము కష్టపడి గెలిపించినాం. గెలిపించిన తర్వాత ఎఫ్టీఏలు గురించి నాకు నా దగ్గర లంచం నువ్వు అడిగిస్తావా అందరినీ వార్డు వాళ్ళతో చెప్పిండు. నాకు చెప్పినాక చెప్పినందుకు మాట్లాడినందుకు ఏదో ఏదో మంచిదాని కావు.